పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు ముస్లిం యువకులు చేరారు. యువకులకు విజయ రమణారావు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పద్ధతులు నచ్చక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి స్వచ్ఛందంగా పట్టణానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి పార్టీకి బలోపేతం చేయాలని కోరారు. ఏ తమ్ములు నా ఫోటో కాక 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 అలక ఫోటో ది కాదు అలా తో ఆరి పేరు ఆరి ఆరి ఇంకెవరన్నా అది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొత్తం ఎన్ని రాష్ట్రాలా ఓకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విజయల గారి నాయకత్వం విజయల గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సంబంధించి యువకులందరూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి వారందరినీ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మనం మీ వెన్నంటి నడుస్తామని చెప్పి ఒక 4-5 డేస్ కింద మరి ముఖ్యులు వచ్చి నాకు కలిసి చెప్పడం జరిగింది. మరి వారందరినీ కూడా ఈరోజు టైం ఇచ్చి మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి మీరంతా యువకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి చిమరగీతం పాడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మరి మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రధానంగా ఇవాళ మైనార్టీలకు సంబంధించి మరి ఏదైతే కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ ఇస్తాం, తర్వాత మైనార్టీలకు అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి నమ్మకలికి ఇవాళ ప్రభుత్వంలో చేరిన తర్వాత మరి ప్రజలను మైనార్టీ సోదరులను ముఖ్యంగా మోసం చేసి ఇవాళ మైనార్టీలకు ఎలాంటి ఉద్యోగ కల్పన లేకుండా మరి గతంలో ఉన్నటువంటి రాయితీలు కూడా ఇవ్వకుండా మరి లోపాయికారిగా టీఆర్ఎస్ ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి బీజేపీ మోడీతోని ఒప్పందం పెట్టుకొని మరి బీజేపీ అవసరం ఉన్నప్పుడల్లా ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకుంటూ మోడీ మళ్ళీ తెలంగాణకు వచ్చి ఇక్కడనో మరి బీజేపీని మోడీని తిట్టడం అమిత్ షాని తిట్టడం మరి ఇదంతా ఈ రెండు పార్టీలు కూడా ఒక ద్వంద్వ వైఖరితోని మరి ఇక్కడ ఉన్నట్టు ఈ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతున్నట్టు నటించడం మళ్ళీ ఢిల్లీ పోయిన తర్వాత రెండు పార్టీ కలిసి విందు వినోదాలు చేసుకోవడం మరి అక్కడ ఢిల్లీ బిల్లు పాస్ కావాలన్నా మరి అక్కడ ఏమైనా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఏమైనా ఎంపీలు అవసరం ఉన్నప్పుడు అక్కడ లోపాయకారుగా మరి వాళ్ళకి సపోర్ట్ చేయడం మళ్ళీ ఇక్కడికి వచ్చి బీజేపీని తిట్టడం మరి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దయచేసి రేపు రాబోయే రోజులలో
తప్పకుండా మా మైనారిటీ సోదరులందరూ కూడా మరి బండార్ గుంటూరు నుంచి వచ్చినటువంటి మైనారిటీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది యువకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నూతనంగా నియమించబడేటటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఉన్నటువంటి అభిమానంతో మరి నియోజకవర్గం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభిమానంతో చాలా యువకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మరి తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఒక శుభ సూచకం. మిమ్మల్ని అందరినీ కూడా మరి పార్టీలకు మేము అందరం కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ రేపు మీకు ప్రతి విషయంలో కూడా మరి చేదోడు వారిగా మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీకు ఏ సమస్య వచ్చినా మేము ముందుండి తీర్చడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.